సకలం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దివ్యాంగులను నడిపించే దేవుడు అనదగిన వ్యక్తి రాపర్తి జగదీష్ బాబు గారు. ఆయన ఖర్గపూర్ ఐఐటిలో ఎంటెక్ వరకు చదివారు. అయినా సరే ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళకుండా దివ్యాంగుల సేవలో పునీతమవుతున్న వ్యక్తి. ఆయన ఇప్పటివరకు 75,000 మందికి కృత్రిమ అవయవాలు ఇచ్చారు. వాళ్ళను తిరుపతి, శ్రీశైలం, పూరి, సింహాచలం అటువంటి క్షేత్రాలకు కూడా తీసుకెళ్తున్నారు భక్తి వెళ్ళిన వాళ్ళను. దివ్యాంగుల సేవే పరమావధిగా ఉద్యోగం చేయకుండా, కనీసం పెళ్లి కూడా చేసుకోకుండా జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన వ్యక్తి జగదీష్ బాబు గారు. వారు చిన్న వయసులోనే ఈ సేవా ప్రస్థానంలోకి వచ్చారు. ఇది ఒక రకంగా మరో ప్రస్థానం, మహాప్రస్థానం. ఈ సేవలో పునీతమవుతున్న జగదీష్ బాబు గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. జగదీష్ బాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు రాపర్తి జగదీష్ బాబు అని కొంతమంది అంటారు, జగదీష్ కుమార్ అని కొంతమంది అంటారు. ఈ రెండిట్లో ఏది నిజము, రెండు నిజమేనా? రెండు నిజమేనండి. మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరైతే జగదీష్ కుమార్, నన్ను అందరూ జగదీష్ బాబు అని పిలుస్తారు. మీది మంగళపాలెం అని విన్నాను, అది కొత్త వలస. మరి ఇప్పుడు దివ్యాంగులందరూ అక్కడికి వలస వస్తున్నారు సేవ కోసం. అలాంటి ఆలోచన, మీకు సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అది నా మిత్రుడు ఒక ఆయన, రాజశేఖర్ అని, నాతో పాటు చదువుకున్న ఆయన, అమెరికా వెళ్తా వెళ్తా అనుకున్నాడు. ఒక అమెరికాకు వెళ్ళే ఒక రెండు నెలలు ముందు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలిపోయింది. ఆ కాలిపోయినటువంటి సందర్భంలో నేను బెంగళూరు నుంచి నా యొక్క ఫర్దర్ స్టడీస్కి నేను ఖరగ్పూర్ వెళ్ళిపోవడం, తర్వాత ఆయనకి అప్పుడు అయ్యేటటువంటి సమయంలో నేను అక్కడికి వెళ్ళలేకపోవడం, కాలు వేయిద్దామనుకొని తన్ని మనం జైపూర్ పంపించాలి అని అనుకుంటే వాళ్ళ అమ్మగారిని తన్ని జైపూర్కి టికెట్లు అవి తీసి పంపిద్దాం అనుకున్నాను. నేను కూడా వెళ్ళాలి ఆ సమయంలో. వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారిని రిక్వెస్ట్ చేసి, అమ్మ మీరు రాజశేఖర్ ఇద్దరు వెళ్ళండి అని చెప్పి వారికి ట్రైన్లో పంపించడం జరిగింది. వారు వెళ్తూ ఉండేటటువంటి మార్గ మధ్యలో వారు అమ్మగారు మంచి నెలకో దేనికో దిగినట్టుకున్నారు. వీడు అమ్మ మళ్ళీ దిగినటువంటి అమ్మ మళ్ళీ ఎక్కిందా లేదా అని ఆలోచన చేసేటటువంటిది. కొంచెం తొందరపాటులో ఆ గేటు దగ్గరికి వచ్చి వారమ్మని చూద్దామనుకొని ఇలాగ తిరిగేసరికి ఆ వెనక నుండేటటువంటి ఆ బలమైన తలుపు వచ్చి వెనక నుంచి తగలడం, తను అక్కడికక్కడే, బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడికే తను కాలం చేయడం, అది కొంచెం బాధ అనిపించినా వారి అమ్మగారు కొంచెం, ఎప్పుడు అప్పట్లో ఇలాగా మొబైల్ ఫోన్స్ ఏవి ఉండేవి కాదు, ల్యాండ్లైన్లు ఎక్కువ ఉండేవి. ఎప్పుడైనా అక్కడ అనంతపురంలో వాళ్ళ గ్రామంలో ఒకే ఒక ఫోన్ ఉండేది ఆ కిరాణా షాప్లో. ఫోన్ చేసి ఆంటీని పిలవండి అంటే పాపం వెళ్ళి పిలిచేవారు. ఆవిడతో మాట్లాడితే జగదీష్ ఎలాగున్నావు అని అడిగే ముందు కూడా నువ్వు వచ్చి ఉంటే నా కొడుకు బతుకుండేవాడు అనేటటువంటిదే ఎక్కువ ఆవిడనేది. ఒక సంవత్సరంలో పాపం ఆ గాయం తట్టుకోలేక ఆవిడ కూడా మరణం చెందింది. ఆ బాధ ఎప్పుడైనా ఎవరినైనా రోడ్డు మీద ఒక కాల్ లేని వాళ్ళని చూస్తుంటే కాస్త బాధ వేసేది. ఎమోషనల్గా కాకపోయినా జోబంతా వెతికి ఒక రూపాయి రెండు రూపాయలు కాకుండా డబ్బులు జోబులో ఎంత ఉంటే అంత ఇద్దామనిపించేటటువంటి భావన ఉండేది. ఆ సందర్భంలో మనం ఈ దివ్యాంగ రూపంలో ఉండేటటువంటి వీడికి ఏదైనా కొంచెం అన్నం పెడదామా లేకపోతే ఏదో చేద్దామా అని ఒకరోజు నేను పూణేలో స్వామి సుఖబోధానంద స్వామివారిని రిసీవ్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఆయన ఒక కార్యక్రమం జరుగుతుంటే స్వామీజీని రిసీవ్ చేసుకొని వెళ్తున్న సమయంలో మధ్యలో ఆగింది మాట. ఒక ట్రాఫిక్ దగ్గర ఆగితే ఒక దివ్యాంగుడు కుంటుకుంటూ వస్తే వాడిని చూసి ఒక జోబులో ఆ ఉండేటటువంటి 100 రూపాయలు నోటు ఇచ్చిన చూశారు స్వామీజీ. అడిగారు ఎందుకు అలా చేసావని. నాకు ముందు అర్థం అవ్వలేదు. తర్వాత మళ్ళీ పిలిచి నువ్వు అంత డబ్బులు ఎందుకు ఇచ్చావు అంటే ఇలాగే ఆయనకి వివరించి చెప్తే వాడు ఆ రోజు తినేస్తాడు, అయిపోతుంది, దానికి ఏమైనా శాశ్వతమైనటువంటి మార్గం ఏమైనా ఆలోచించవచ్చు కదా అన్నారు.
నాకు పెద్దగా ఆ రోజు స్వామి చెప్పింది పెద్దగా ఏమ అనిపించలేదు వెళ్ళిపోయిన ఇంటికి తర్వాత మా ఊర్లో మళ్ళీ ఒక రైస్ మిల్ లో పని చేస్తుండేటటువంటి అప్పారావని తన ఆ బెల్ట్ ఉండేది పూర్వం రైస్ మిల్స్ కన్నిటికి ఆ బెల్ట్ లో తన లుంగి ఎలిపే తన కాలిపోయింది అప్పుడు వాడికి మనం అంత ఆపరేషన్ అది చేయించి ఒక 5000 రూపాయలు వాడికి ఇచ్చాను వాళ్ళ ఆవిడ ఒక 4 నెలల తర్వాత తన భార్య వచ్చి గురుగారు ఆ పరవ ప్రతిదానికి ఇలా కుంటుకుంటూ అలాగే డేకుంటూ బాత్రూమ్ కాటికి వెళ్తున్నాడు అంటే వీల్ చైర్ ఏమైనా ఇమ్మంటావా అంటే వీల్ చైర్ మీరు ఇచ్చారు తీసుకున్నాం కదా ఇంకా ఏమిటి అనేటటువంటి దాని గురించి ఆలోచిస్తే తనకు కృత్రిమ కాలు వేస్తారట గురుగారు జైపూర్లోనే అక్కడ దాని గురించి అప్పుడు గుర్తొచ్చింది స్వామీజీ చెప్పినటువంటి మాట గుర్తొచ్చి హైదరాబాద్ వాడిని భారత్ వికాస్ పరిషత్ అనేటటువంటి సంస్థ ఒకటి ఉంది అక్కడ కాళ్ళు చేతులు వేస్తారు అప్పుడు అక్కడికి మనం వాడిని పంపించడం వాడు కాలు వేసుకొని వచ్చినప్పుడు వాడికి ఆ రోజు 5000 రూపాయలు ఇచ్చినటువంటి ఆనందం కన్నా ఈ కాళ్ళు వేసుకొని వచ్చినటువంటి ఎప్పుడు ఉండేటటువంటి ఆనందం నాకు ఎక్కువ కనిపించి స్వామీజీ ఒక మంచి ఇది చెప్పారు అనేటటువంటిది అప్పుడు గుర్తొచ్చింది అలా మొదలైంది ఇప్పుడు మీరు కృత్రిమ కాళ్ళు చాలామందికి ఇస్తున్నారు అంటే వాళ్ళు కృత్రిమ కాళ్ళ మీద నిలబడితే సరిపోతుంది అనుకుంటున్నారా వాళ్ళు కాళ్ళ మీద సొంత కాళ్ళ మీద నిలబడటానికి సొంత కాళ్ళు అంటే కృత్రిమ కాళ్ళు వాళ్ళు సొంతగా జీవించడానికి మీరు ఏమైనా సేవ చేస్తున్నారా వారికి మనం కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి చేతులే కాకుండా వాళ్ళంతట వాళ్ళుగా పని చేసుకొని వాళ్ళంతట వాళ్ళుగా నిలబడేటటువంటి స్వశక్తి సంపాదనతోటి ఉండాలి అనేటటువంటి దీని మీద మనం ప్రయత్నం చేసి కొంతమందికి తోపుడు బళ్ళు మీద హోటల్స్ అలాగే కొంతమందికి ఆ ట్రైసైకిల్ వాళ్ళు ఇచ్చేటటువంటి దాని మీద మొబైల్ పాన్ షాపుల్లాగా కొంతమంది చేత అక్కడక్కడ ఈ టీ అమ్మేటటువంటి సీసీఎల్ అని మా రాజేంద్ర ప్రసాద్ గారు కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో అక్కడక్కడ కొన్ని కాఫీ టీ సెంటర్లలాగా బాక్సులు లాంటివి పెట్టి వాళ్ళకు కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించేటటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది కష్టాలు అనుభవిస్తుంటారు మీరు దివ్యాంగుల సేవకే అంకితం అవదలుచుకున్నారా ఇతర కష్టాలు ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోదలుచుకున్నారా పట్టించుకుంటున్నారా అంటే కష్టాలను పట్టించుకోవడమా లేకపోతే ఇంకొకటి అని కాదు భగవంతుడు నా తల్లి తండ్రి నాకు ఇచ్చినటువంటి ఇది కర్తవ్యంగా భావిస్తూ ఇప్పుడు నేను చేసేటటువంటి పనిలో ఇప్పుడు అన్నం వేయడానికి వచ్చిన వాడ కూడా అన్నం పెట్టే కుటుంబం అని మీ కుటుంబానికి పేరుంది మీ వంశానికి దాని ప్రభావం మీ మీద ఏమైనా ఉందా తప్పకుండా మా తాతగారు వాళ్ళ అమ్మగారు చిన్నమ్మ అంటారు ఆవిడ పుట్టుకు గుడ్డి మా నాన్నగారు చెప్తూ ఉంటారు కథ చెప్పేవారు అన్నమాట ఇప్పుడు మాకు రాముడి గురించి కృష్ణుడి గురించి లేకపోతే భారతం భాగవతాల కన్నా ముందు ఈ కథ ఎక్కువగా మాకు అందరికీ చెప్తుంటారు ఆవిడ గుడ్డి ఆవిడ ఉండేటప్పుడు ఒకరోజు మా ఇంట్లో దొంగలు పడ్డారని ఆ పడిన సమయంలో ఆవిడ కలికి అయితే బయటకు వచ్చి ఆవిడ ఇలా తడువుకుంటూ ఎవరమ్మా అని అడిగితే ఎవరాగా ఆవిడ ఎలాగా కళ్ళు కనిపించవు కదా అని గమనించినటువంటి ఆ దొంగలు మేము దొంగతనానికి వచ్చామనంటే అప్పటికప్పుడు ఆవిడ దొంగతనం తర్వాత చేసుకుందరు కానీ ముందు అన్నం తినండి అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి అన్నం పెట్టిందని వాళ్ళ అన్నం పెడితే ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇంట్లో మా తాతగారు వాళ్ళ నాన్నగారికి కూడా ఆ వాళ్ళు దొంగలు వచ్చి ఇలాగ జరిగిందండి మీ ఇంటి దగ్గరికి నిన్న వస్తే అమ్మ అన్నం పెట్టారు అని వాళ్ళు చెప్పినటువంటి కథ మాకు చాలా ప్రభావితం చేస్తుంది మాకు ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర రోజు అన్నం పెట్టేటటువంటి సాంప్రదాయం మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు మీరు తల్లి వల్ల ఏం నేర్చుకున్నారు తండ్రి వల్ల ఏం నేర్చుకున్నారు నేను ఇప్పుడు చేసేటటువంటి నా ప్రయాణం అంతా కూడా మా తల్లి తండ్రిదే మా తండ్రి సంపాదించినటువంటి ఆస్తి రూపంగా వచ్చినటువంటిది మా తల్లి రూపంలో వచ్చినటువంటి వారి ప్రేరణ వారి యొక్క ప్రేమ నన్ను 4 అడుగులు ముందుకు వేసేటటువంటి మా తల్లి తండ్రి నా మీద ఒక విశ్వాసం మా కొడుకు ఏది చేసినా వాడు తప్పు చేయడు ఒకవేళ తప్పు చేసినా ఆ తప్పుని చెయ్యాలి అనే ప్రేరణ వచ్చేటప్పుడు దాన్ని మళ్ళీ మరల్చేటటువంటిది కూడా వారు నా లోపల ఉండి చేస్తున్నారనేటటువంటి ప్రగాఢ విశ్వాసం ఆమె దీర్ఘకాలిక సుబ్బలక్ష్మి గారు కదా
ఆమె దీర్ఘకాలిక అస్వస్థురాలని విన్నాను. మరి తల్లికి మించిన సేవ లేదు కదా, మీరు వీళ్ళందరి సేవ చేయడం కన్నా తల్లి సేవ చేస్తే మంచిది అని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఆమె ఎప్పుడు కోరలేదా? సేవ అనేటటువంటి పెద్ద పదాల కన్నా అమ్మ మీద ఒక ప్రేమ, నిజాయితీగా చెప్పాలంటే మా తల్లి తండ్రి నా జీవితంలో ఉండేటటువంటి ఎవరు, జగదీష్ మేము చెప్పింది చేయాలి అని అనుకుంటే వారందరూ నాకు దూరం అయిపోతారు. ఎందుకంటే నా యొక్క ప్రధానంగా నాకు ఉండేటటువంటి లక్షణం అంటే ఎవరి మాట విన్ను, నాకు ఏది నచ్చితే అది చేస్తాను, నాకు ఏది నచ్చితే అది చేసేటటువంటి దాన్ని వారు నాకు ఎక్కువగా ప్రోత్సహించారు. కానీ మీరు మొహమాటంగా చాలామంది చెప్పిన మాట వింటారనే పేరుంది, అది నిజం కాదా? మీకు లోపల నచ్చకపోయినా రాజీ పడ్డ సందర్భాలు ఏమి లేవా? జీవితంలో ఉంటాయి రాజీ పడ్డ సందర్భాలు, బోల్డ్ ఉంటాయి కానివ్వండి, అనేకమైనటువంటి ఉంటాయి. కానీ ప్రధానంగా నా జీవితంలో పెద్ద మలుపులు తిప్పేటటువంటివి ఏమి ఉండవు. ఏదో ఆ క్షణానికి దేనికో వాళ్ళ అవసరానికో లేకపోతే ఇంకోటో ఇంకోటో, దాని పెద్ద రాజీ అనే పెద్ద పదం కాదు. ఇప్పుడు నన్ను మీ ట్రస్ట్కు రత్నాకర్ గారనే ఆయన మిత్రుడు పరిచయం చేశారు. ట్రస్ట్ అంటే నాకు చాలా అయిష్టం. ఇట్ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్ది ఈ రోజుల్లో అనిపిస్తున్నాను. ఏదో డబ్బుల దగ్గర జనం దగ్గర డబ్బులు కొట్టేసి 90% 95% వాడు సొంతానికి వాడుకొని ఏదో 5% జనానికి వాడతారు అనే అపప్రథ ఉంది. అటువంటి రోజుల్లో మీ దానికి భిన్నంగా మీరు ట్రస్టు నెలకొల్పడము చేయడానికి మీకేమి దోహదపడ్డది? అది మా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంస్కారమే అనాలి. ఎందుకంటే అన్నీ భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ఎవరిని అడగవలసినటువంటి పని లేదు. మొదటి నుంచి కుటుంబం కూడా ఒక 100 ఎకరాలు ఉండేటటువంటి ఆస్తి. మీది సంపన్న కుటుంబము అయినా సరే నక్సల్ భావాల వంటి వామపక్ష భావాల వైపు మీరు ఎట్లా మరలేరు మొదట? దానికి కూడా కారణం మా కుటుంబంలో శ్రీకాకుళం మీకు దగ్గర కావడమా? శ్రీకాకుళం మాకు దగ్గర అంటే మీరు అన్నది అందులో నిజమే అయ్యి ఉంటుంది. ఎందుకంటే మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు దూసి వారిది, దూసి జమీందారులు అంటారు. అది దూసి అనేటటువంటిది శ్రీకాకుళం. ఆ భావజాలం అనుకోకపోయినా ముందు నుంచి కూడా నాకు నేను చదివినటువంటి పరిస్థితులు, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటిది పెద్దగా కులానికి పెద్దగా మతానికి కూడా అవి మనకి ఉండేటటువంటి ఒక మార్గాలే తప్ప మనం వాటి సంస్కారాలే తప్ప వాటినే అంటించుకోనో లేకపోతే అవి మనం వాటికి అనుగుణంగానే నడవాలి అనేటటువంటి భావం ఎప్పుడు రానివ్వలేదు నా తల్లిదండ్రి. అంటే వామపక్ష భావాలు ఉన్నాయి, పెద్ద వామపక్ష భావాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి మీరు చాలా 100ల మందిని సింహాచలానికి, తిరుపతికి, మరి దివ్యాంగుల్ని కూడా మీరు తీసుకెళ్తూ ఉంటారు. సింహాచలానికి నేను విన్నది, తిరుపతికి, పూరికి కూడా తీసుకెళ్ళారనుకుంటాను. మరి ఆ భావాలకు ఈ భావాలకు కొంత వైరుధ్యం ఉన్నది కదా, మరి మీ వైరుధ్యాన్ని ఎలా మీరు అధిగమించారు? అంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఒక రకమైనటువంటి మన భావాలకు కానీ మన ఆలోచనలకు కానీ ఒక వారధి. ఆ దేవుడు ఏంటి అంటే ప్రతి మనిషిని నీ మా దగ్గరకు వచ్చేటటువంటి దివ్యాంగుల్లో చాలామంది వాళ్ళ కాళ్ళు చేతులు పోవడానికి కారణం వాళ్ళ లోపల ఉండేటటువంటి వాళ్ళకి తెలియకుండా పెరిగినటువంటి ఒక వ్యసనమే. దాని నుంచి కాస్త ఆపేటటువంటిది భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ వీరెవరినీ కూడా అందరిని అధిగమించి ఆ వ్యసనానికి లోనై ఉండేటటువంటి వారు దేవుడు పేరు చెప్తే, లేకపోతే వాళ్ళు వేసుకునేటటువంటి ఆ మాల వేసుకున్న సమయంలోనే కానీ కాస్త ఆగేవారు. అది గమనించినటువంటి నాకు అనిపించింది, వీరిని ఆ పేరు చెప్పి వీరిని ఆగేటప్పుడు దాన్ని ప్రోత్సహించగలిగితే కాస్త వాడికి మనం దివ్యాంగులకి వాళ్ళకి అంగం ఇచ్చిన తర్వాతైనా వాళ్ళని ఏమైనా ఒక మార్గంలో పెట్టగలమేమో అనేటటువంటి ఆలోచన ఆ రకమైనటువంటి మార్గంలోకి తీసుకెళ్ళింది.